నీ అభిప్రాయమా దేవుని వాక్యమా, దేని నీవు ఎక్కువగా ఎంచుతున్నావు? ప్రతి మనిషి తన జీవితంలో తన యొక్క సొంత అభిప్రాయాన్ని బట్టి నడుచుకుంటాడు, అయితే అది సరైన ఆత్మీయ జీవితం కాదు. దేవుని వాక్యాన్ని నీ అభిప్రాయానికంటే ఎక్కువగా ఎంచాలని యోబు జీవితంలో ఒక గొప్ప మాట మనం చూస్తాం. యోబు 23:12, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించితిని. కాబట్టి యోబు చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుని వాక్యము తన అభిప్రాయము కంటే భిన్నంగా ఉంటే ఆయన తన అభిప్రాయాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని ఎంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన పని అది. యేసు ప్రభు ఏం చెప్పాడో దాన్ని నువ్వు అనుసరించాలి. నీ మనసు చెప్పింది కాదు, నీ యొక్క అభిప్రాయం కాదు, ఆయన మాటలపై నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి.